నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సుడో సెక్యులర్లు అందామా సెక్యులర్లు అందామా ఈ వార్త మీకోసమే ఎస్పెషల్లీ మీకోసమే రంజాన్ రాంగనే క్యాబ్ పెట్టుకొని నిజంగా ముస్లిం సోదరి సోదరీ మనులు కూడా అంత నిష్టగా ఇఫ్తార్ విందులు ఇస్తారో లేదో తెలవదు కానీ ఇఫ్తార్ విందులను పెద్ద స పెద్ద ఎత్తున ఇచ్చుకుంటూ ప్రార్థనలు వీళ్ళకంటే బాగా చేసేవాళ్ళు లేరు అనుకుంటూ చేస్తూ మురిసిపోతూ ఏం చెప్తారు అంటే మేమంతా సెక్యులరిజం మేము సెక్యులర్లం దేశంలో అందరినీ సమానంగా చూస్తామని మాట్లాడే మీరు ఈ వార్త మీద నిజంగా స్పందించాలి నిజమైన సెక్యులర్లు అయితే దేశంలో రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే సినీ సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే చాలామంది హరే మన ధర్మం రోజు లేచి పొద్దున్నే దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా ఏమనుకోరు కానీ అన్యమతాలకు సంబంధించి పండుగలు వచ్చినాయి అంటే అది క్రిస్మస్ అయితే చర్చిల దగ్గర రంజాన్ అయితే ఇఫ్తార్ విందుల దగ్గర ప్రత్యక్షమై ఫోటోలు దిగిపెట్టి మాకు మేమే పోటీ మాకెవ్వరు రారు సాటి అనుకునే విధంగా తమ గొప్పతనాన్ని చాటుకుంటారు మరి నిజంగా కూడా మతాలకు సంబంధించిన సోదరులు సోదరిమనులు ఉగాది వచ్చింది దసరా వచ్చింది సంక్రాంతి వచ్చింది దీపావళి వచ్చిందని పండగ చేసుకునే స్వతంత్రం ఉందా లేదు దానికి నిదర్శనమే ఈ వార్త ఇప్పుడు సుడో సెక్యులర్లు నోరిప్పాల్సిన సమయం వచ్చింది అరే అట్లేం లేదు ఏ మతమూలు ఏ కులమూలం చేసుకున్నా మస్తున్నారు ఇదంతా కూడా కావాలని ఒక పార్టీ పెట్టే మత చిచ్చు అని మైకులు వేసుకొని మాట్లాడేటోళ్ళంతా దీని గురించి మాట్లాడాల్సిందే అసలు దేని గురించి అనంటే ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంది ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతకొచ్చు ఎదుటివారికి హాని చేయనంత వరకు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు ఏ మతాన్నైనా గౌరవించవచ్చు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా ఆరాధించవచ్చు కానీ మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా బిహేవ్ చేయవద్దు దీనికి ఇంత మాట్లాడడానికి కారణం లేకపోలేదు చెప్తాను చూడండి ఉగాది పండుగ చేసుకున్నందుకు బండ బూతులు తిట్టించుకున్న జహీర్ ఖాన్ జహీర్ ఖాన్ ఒక ముస్లిం సోదరుడు అంతేకాదు ఈయన చాలామందికి తెలుసు మాజీ ఫాస్ట్ బౌలర్ కూడా నిఖాసైన సెక్యులర్ అని చెప్పచ్చు అంటే మతాలకు అతీతంగా పండుగలు చేసుకునే ఒక స్వభావం కలిగిన వ్యక్తి ఇక అస్సలు విషయంలోకి వస్తే మొన్న ముస్లింలు జరిపిన రంజాన్ పండుగను ముస్లింలతో పాటు అనేక మంది సెక్యులర్ హిందువులు కూడా పాల్గొని వారితో కలిసి పండుగ చేసుకున్నారు ఇక వేల మంది హిందూ రాజకీయ నాయకులు ముస్లిం టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు ఎవరిని ఎవరు ఏమీ అనలేదు కానీ రంజాన్ పండుగకు ముందు ఉగాది పండుగ వచ్చింది మనం జరుపుకున్న ఉగాది పండుగన ఉత్తరాదిన గుడి పడ్వా అంటారు అందరిలాగానే నికాసైన సెక్యులర్ జహీర్ ఖాన్ దంపతులు కూడా ఈ పండుగను జరుపుకున్నారు అంతేకాకుండా ఆ పండుగకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేశారు అంతే ఇక ఇస్లామిస్టులు ఒక్కసారిగా జహీర్ ఖాన్ పోస్ట్పై మండిపడ్డారు అత్యంత నీచంగా కామెంట్లు చేశారు నీచమైన పదజలాన్ని ఉపయోగించి బూతులు తిట్టారు మనసు కలుక్కుమనేలా కామెంట్లు చేసి జహీర్ ఖాన్ దంపతులకు నరకం చూపించారు మరి ఇప్పుడు మాట్లాడాలి స్లో సెక్యులర్లు ఎక్కడున్నారు మీరు టోపీలు పెట్టుకొని పోయి రంజాన్ చేసుకున్నంత మాత్రాన లేకపోతే చర్చిలకు పోయి ప్రార్థనలు చేసినంత మాత్రాన సెక్యులర్ అనే భావన ప్రజల్లో రాదు వాళ్ళను కూడా అప్పుడప్పుడు హిందువుల పండగలకు ఆ రాజకీయ నాయకుల్ని ఆ సెలబ్రిటీలను కూడా పట్టుకొస్తే వస్తుంది రాలేదు కాబట్టే ఇలా నికాసైన సెక్యులర్గా బ్రతకాలి అనే వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తున్నారు అయినా బాయ్ నాకు తెలవ కడుగుతా ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు ఇట్లా సరే ఏమన్నా కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే మాత్రం మస్తు మంచిగా అనిపించింది ఎంత మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎంత బాగా చేసుకున్నారు గుడి పడవ గర్విద్దాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సోదరి మనులు చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినాం కదా గానకు అది గుర్తున్నట్టుంది అందుకే గట్టు రంజాన్ చేసుకుంటాడు ఇంకో పక్క నుంచి క్రిస్మస్ చేసుకుంటాడు పక్క నుంచి గుడి పడవ చేసుకుంటాడు సెక్యులరిజం అంటే కదే కదా ఈ జిహాదీలందరినీ ఒక క్వశ్చన్ అడగాల మరి హిందువులు క్యాప్లు పెట్టుకొని మీ ఇఫ్తార్ విందువులకు వచ్చినప్పుడు అరే ఎట్లొస్తారు భయ అని అడగరు అంటే హిందువులంతా ఇఫ్తార్ విందులకు రావచ్చు కానీ మీరు మాత్రం గుడిపడవాళ్ళు చేసుకోరే చేసుకుంటే బూతులు తిట్టేస్తారా గిదెక్కడ సాంప్రదాయం భయ్ గిదెక్కడ సెక్యులరిజం మళ్ళా సెక్యులరిజం అనే ఒక పేరు పెట్టుకొని బతికేస్తాం తప్పు అది ఎవరిని కూడా పర్సనల్గా క్రిటిసైజ్ చేస్తూ ఘోరమైన పదజలాన్ని వాడుతూ దూషించడం అనేది మన సంస్కృతి అదేనా మన ఇంట్లో నేర్పేది అదేనా మీ ఇంట్లో గదే నేర్పుతనరా ఎదుటి తిట్టి మానసిక ఆనందాన్ని పొందమని ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే ఏమొస్తుంది బాయి మానుకోండి ఎదుటివారు మీ పండగలు చేసుకుంటుంటే ఎంత సంతోషిస్తున్నారో ఎదుటివారి అమ్మాయిల్ని మీరు పెళ్లి చేసుకుంటే ఎంత ఘనంగా స్వాగతిస్తున్నారో మీ పిల్లల్ని వేరే వాళ్ళు చేసుకున్నా అంతే ఆనందించండి మీ వాళ్ళు హిందూ పండుగలను చేసుకున్న అంతే ఆనందించండి అలా ఆనందించలేము అంటే అని చెప్పుకోకండి ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అలా ఆనందించాలి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ప్రతిసారి ధర్మం మీద దాడి చేస్తాం ధర్మం మీద దాడి చేయడం మా హక్కు అదే నిజమైన సెక్యులరిజం అంటే ఎవరు చూస్తూ ఉండు వండుకోరు ఏమైనా కానీ జహీర్ ఖానన్నా సెల్యూట్ నిజంగా కూడా మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మేము కూడా చాలా నేర్చుకోవాలా ఉద్యోగాలని పనులని ఇంట్లో ఇదని అదని గింత సాంప్రదాయబద్ధంగా తయారవుతామో లేదో చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్ని సాంప్రదాయాలని పాటిస్తూ భారతదేశంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా మత సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ కించపరచకండి ఎందుకు అనంటే అది ఏదో ఒకరోజు మీకు పెను ప్రమాదంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి